ప్రైస్ ద లార్డ్. యేసు క్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. 1 యోహాను 3:16. సహోదరి సహోదరులారా, ఆయన యందు నిరీక్షణ పెట్టుకునిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. మనము ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మనము వినిన వర్తమానమే కదా. మనము కయూని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుడి సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతిగలవై ఉండెను గనుకనే కదా. సహోదరులారా, లోకము మనలను ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణంలో నుండి జీవంలోనికి దాటియున్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మనము ఎరుగుదుము. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవారయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఏ మాత్రము కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును? మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించదము. ఇందువలన మనము సత్య సంబంధులమై ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. కనుక మన హృదయాంతరంగాన్ని శోధించే దేవుడు మన అంతరంగాన్ని చూచుచున్నాడని ఎరిగి సహోదరుని ఎడల ప్రేమ కలిగి జీవించదము. సమస్త ఆశీర్వాదములు నీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.